సైకోనా? ఎవడు సైకో? పిల్లనిచ్చిన మామని వెన్నుపోటు పొడిచి పదవి లాక్కుని అవసరానికి బామర్దుల్ని తోడలుల్ని విపరీతంగా వాడేసి తర్వాత వదిలేసినోని సైకో అంటారా? ఎవడంటారు సైకోని? రోడ్ ఎక్కి నోటికేమొస్తుంది మాట్లాడడం, జగన్మోహన్ రెడ్డి గారిని శాపాలు పెట్టు తిరగడం, ఇదెక్కడ సంస్కారం? నీకు నిజంగా ప్రతిపక్ష నాయకుడిగా నువ్వు మాట్లాడాలంటే విలువైన సలహాలు ఇవ్వు. ఇదిగో మీరు ఇది చేశారు, ఇది సరిపోదు, ఇంకా ఇది చెయ్యండి అని చెప్పు. నీకు అది చేత కాదు. ఏడుపు, నిరంతరం ఏడుపు. జగన్ గారి మీద పడి ఏడవడమే తప్ప ఇంకో పనే లేదు. అసలు దరిద్రుడా? ముఖ్యమంత్రిని పట్టుకుని మీరు వాడే భాష ఇది? దరిద్రుడు అంటావా? ఒళ్ళు ఎలా ఉందని జనం అనుకుంటున్నారు. అసలు ఈ నేను స్పృహలో ఉండి మాట్లాడుతున్నాడా అనుకుంటున్నారు? అంటే ఏంటి, అగ్రెసివ్గా మాట్లాడేస్తే జనం అంతా నిజమే కాబోలు, ఈ రాష్ట్రం అంతా అతల కుతలమైపోతుందేమో, జగన్ గారు ఇవన్నీ వదిలేసి ఏం పట్టించుకోకుండా, పరిపాలన పట్టించుకోకుండా గాలికి వదిలేశారేమో అన్నట్టుగా అనుకుంటారని నీ భ్రమ. ఆ భ్రమలో వదిలి బయటికి రా నువ్వు. ఇవాళ రైతు కొనుగోలు, రైతు దగ్గర నుంచి పంటల కొనుగోలు విధానం ఎలా జరిగింది? కరోనా వంటి కష్టకాలంలో కూడా అన్ని పంటల్ని ఇటు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి కానీ అటు మార్కెట్ నుంచి కానీ ఎలా కొనుగోలు చేశాం? ఇప్పుడు ఏ విధమైన విధానాలు అమలవుతున్నాయి? క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుంది మాట్లాడదాం రా. ఆయన ఏం చెప్తున్నాడు, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ని ధాన్యం కొనుగోలులోంచి తీసేశారు, తీసేసి ఆర్బీకేలకు అప్పగ ఇచ్చేశారు, ఇదేం పద్ధతి అంటున్నాడు. ఓరి నాయనో, నీకు ఎలా చెప్పాలో మాకు అర్థం అవట్లే. సివిల్ సప్లైస్ కార్పొరేషనే కొనుగోలు చేస్తుంది, అదే చేస్తుంది ఇప్పుడు కూడా. ఆర్బీకేలు క్షేత్రస్థాయిలో ఒక టూల్. నీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే హెరిటేజ్లో మీరు పాలు కొంటారు కదా, ఆ పాలు సేకరణ కేంద్రాలు ఉంటాయి కదా గ్రామాల్లో, అలాంటివి అన్నమాట ఇవి. నీకు అర్థమయ్యే భాష అదే కదా, హెరిటేజ్ పాల భాష, నెయ్యి భాష మాట్లాడాలి. అది దీని అర్థం. ఆర్బీకేలు అంటే ఏంటి? ఒక ఫెసిలిటేషన్ సెంటర్స్. అవి రైతు వెళ్ళి నాకు పంట ఇది ఉంది, నేను ఇది నా దగ్గర ఇంత ఉంది రెడీగా, నాకు కొనుగోలు చేయండి అని ప్రభుత్వానికి చెబితే ఎవడి కోసం దయాదాశల మీద ఆధారపడకుండా ప్రభుత్వం కొనుగోలు చేయడానికి సిద్ధమై ఏ మిల్లుకి పట్టుకెళ్లాలో చెప్పి 21 రోజుల్లో ఆ రైతులకి డబ్బులు వేసే కార్యక్రమం టేకప్ చేశారు. ఇప్పుడు అర్థమైందా ఆ భాష? హెరిటేజ్ పాల కేంద్రాలు అంటే అనుకోపోని కాసేపు సిగ్గు లేదు, ఏం మాట్లాడుతున్నావు తెలియట్లేదు, పోనీ తెలుసుకుని రావట్లేదు. ఫీల్డ్లోకి వచ్చి 4 రోజులు ఉందాం అనుకున్నవాడు తెలుసుకుని రావాలి కదా. ఆయన చెప్తాడు ధాన్యం మొత్తం ఇంత లాస్ అయిపోయింది, ఇవాళ పంట పొలాల్లో ఉన్న పంట సంగతి ఏంటి, పొలాల్లో ఉన్న పంట సంగతి పాడైపోతే ఎన్యూమరేషన్ చేస్తారు, ఎన్యూమరేషన్ అయిపోయిన తర్వాత ఎంత పర్సంటేజ్ పోయిందో చూస్తారు, ఆ పోయిన పర్సంటేజ్కి ఎంత ఇవ్వాలో డిసైడ్ చేసి ఆ పరిహారం వచ్చే సీజన్లోపు చెల్లిస్తారు. నీకులాగా ఎగ్గొట్టేసి పారిపోయే కథ ఏమి ఉండదు ఇక్కడ. ఇది జగన్మోహన్ రెడ్డి గారు, ఇక్కడ నీలా కాదు. ఇస్తానంటే ఇస్తాను, చేయలేనంటే చేయలేను. అంతేగాని ఇస్తానని చెప్పి నువ్వు చెయ్యకపోయినా నీకు భుజగీతులు తగిలించే ఎల్లో మీడియం లేదు కదా మాకు. పచ్చి అబద్ధాలు రాసుకుంటూ, పచ్చి అబద్ధాలు ప్రచారం చేసుకుంటూ బతుకుతున్నాడు. మీరు చెప్తారు ఇక్కడికి వచ్చి అంటే ఎంత దుర్మార్గంగా అంటే, అసలు నాకు చాలా చిత్రంగా ఉంది, ఇవన్నీ చాలా తీసుకొచ్చాం కానీ ఇతని గురించి మాట్లాడదామని ఏం మాట్లాడతాం ఇంకా? ఇలాంటి అబద్ధాలు మాట్లాడే వాడికి ఏం మాట్లాడతాం? నీకు నా దగ్గర డేటా ఉంది, ఎంత కొనుగోలు చేసాం, ఆయన హయాంలో ఎంత కొనుగోలు జరిగినాయి, చంద్రబాబు హయాంలో ఇప్పుడు ఎంత జరిగినాయి, ఏ సీజన్లో ఎంత చేసాం, ఇవన్నీ చూస్తే మీకు పాత గవర్నమెంట్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2014-15 నుంచి చూసుకుంటే 2018-19 వరకు, అంటే మా ప్రభుత్వం వచ్చే వరకు వారు కొనుగోలు చేసిన రబీలో ధాన్యం 74,69,981 క్వింటాళ్ళు, 74,69,984 క్వింటాళ్ళు. 2018-19 నుంచి, అంటే ఈ ప్రభుత్వం వచ్చి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 2022-23 వరకు 1,30,53,628 క్వింటాళ్ళ ధాన్యాన్ని ఈ రబీలో కొనుగోలు చేశాం.
డబ్బు లెక్కలో చెప్తున్నా, దాని విలువ లెక్కలో చెప్తున్నా. రబీలో చంద్రబాబు నాయుడు హయాంలో 11,014,85,00,000తో కొనుగోలు చేస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 24,223 కోట్ల రూపాయల వ్యయంతో ధాన్యం కొనుగోలు చేశాం. ఇవేమి అబద్ధాలు కాదు, నీకులాగా కాకి లెక్కలు అంతకన్నా కాదు. ఖరీఫ్ తీసుకోండి. ఖరీఫ్లో ఏమైందంటే 5 ఏళ్ల కాలంలో చంద్రబాబు నాయుడు హయాంలో కొనుగోలు చేసింది ఎంత? 1,90,40,000 క్వింటాళ్ళు. దీని విలువ 29,222 కోట్లు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2019 నుంచి 2023 వరకు కొనుగోలు చేసింది దాదాపుగా 1,71,00,000. విలువ 32,653 కోట్లు. నేను చెప్పింది 4 ఏళ్ళకి ఇది 32,653 కోట్లు. ఈ విధంగా చూసుకుంటే ఆ హయాంలో, చంద్రబాబు హయాంలో 2 సీజన్లో కలిపి కొన్న ధాన్యం 5 ఏళ్ల కాలానికి 40,236 కోట్లు పెట్టుకుంటే, ఇప్పుడు 4 ఏళ్ల కాలానికి 56,876 కోట్లు పెట్టుకున్నారు. ఎవడెక్కువ పని చేసినట్టు, ఎవరెక్కువ కొనుగోలు చేసినట్టు, ఎవరు బాగా రైతులకి అందుబాటులో ఉన్నట్టు, ఏ ప్రభుత్వం మేలు చేసినట్టు, అప్పుడేదో నిద్రపోయి కుంభకర్ణుడిలాగా రియల్ ఎస్టేట్ లెక్కలు వేసుకుని అమరావతిలో 33,000 ఎకరాలు అమ్మితే ఎంత వస్తుంది, గజానికి ఎంత పెరిగిందని లెక్కలు వేసుకుని నిద్రపోయి మధ్య మధ్యలో లేచి జనాలు మభ్యపెట్టడం కోసం ఆ రాజమౌళి గ్రాఫిక్స్ వేయించుకుని తమరు ఎల్లో మీడియాలో ఆహా ఓహో అని చప్పట్లు కొట్టించుకుని ఆ కథలో ఉన్నారు. అప్పుడు మీరు రైతులను ఎక్కడ పట్టించుకోలేదు. ఏ రకంగా చూసినా ఒక్క రైతుల వారిగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు హయాంలో ధాన్యం కొనుగోలు చేసిన రైతుల సంఖ్య 17.94 లక్షల మంది అన్ని సీజన్లు కలిపి. ఈ ప్రభుత్వంలో ఇప్పటిదాకా 4 ఏళ్ల కాలంలో 2 సీజన్లు కలిపి 31,72,649 మంది 31,72,649 మంది. ఇప్పుడు చెప్పండి, ఈ 4 ఏళ్లలో 32,72,000 మంది రైతుల దగ్గర ధాన్యం కొనడం గొప్ప, 4 ఏళ్లలో 17,94,000 మంది దగ్గర ధాన్యం కొనడం గొప్ప, ఏది గొప్ప? నీ అబద్ధాలేంటి, నీ గొడవ ఏంటి, నీ కాకి గోల ఏంటి రోడ్డెక్కి? ఈ శాపనార్థాలేంటి? దరిద్రం అంటావు, సైకో అంటావు, ఇంకేదేదో చెప్పు. నేను నా మాటలు మాట్లాడడానికి కూడా సంస్కారం పడ్డు వస్తుంది. అతను మాట్లాడే మాటలు మళ్ళీ నేను చెప్పడానికి కూడా ఇంత దుర్మార్గంగా ఎందుకు అతను దిగజారిపోతున్నాడో అర్థం కావట్లేదు.